భారత్కు చెందిన సత్నాం సింగ్ అనే కూలీ ఇటలీలో దయనీయ స్థితిలో మరణించడం ఆ దేశంలో పెద్ద ఎత్తున నిరసనలకు కారణమయ్యాయి. సత్నాం సింగ్ కుడి చేయి ప్రమాదవశాత్తు యంత్రంలో పడితెగిన అతడి యజమాని ఆసుపత్రికి తరలించకుండా నిర్లక్ష్యం వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనను నిరసిస్తూ వేలాది మంది ప్రజలు ఇటలీలో ఆందోళనలు చేస్తున్నారు. భారత్కు చెందిన వ్యవసాయ కూలీ సత్నాం సింగ్ మరణంతో ఇటలీలో ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఇటలీలోని సెంట్రల్ సిటీ లాటినాలో వేలాది మంది నిరసనకారులు ఆందోళన చేపట్టారు. సత్నాం సింగ్ కుటుంబానికి న్యాయం చేయాలని, అతడి మరణానికి కారణమైన యజమానిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున భారత సంతతి కార్మికులతో పాటు పలు ట్రేడ్ యూనియన్ సభ్యులు జెండాలతో రోడ్లపైకి వచ్చి నినాదాలు చేశారు. శ్రమ దోపిడీకి పాల్పడుతూ తక్కువ జీతమిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భారత్కు చెందిన 31 ఏళ్ల వ్యవసాయ కూలీ సత్నాం సింగ్ ఇటలీ రోమ్ నగరానికి దక్షిణాన ఉన్న లాటినా సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్నాడు. ఓ ప్లాస్టిక్ చుట్టే యంత్రంపై గత బుధవారం పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు అతడి కుడి చేయి తెగిపోయింది. కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది తెలిసినా సత్నాం సింగ్ యజమాని పట్టించుకోలేదని ఇటలీ మీడియా ద్వారా తెలుస్తోంది. రెగ్యులర్ కాంట్రాక్ట్ లేకపోవడంతో సత్నాం సింగ్ ను యజమాని ఆసుపత్రికి తీసుకెళ్లకుండా అతడి భార్యతో పాటు ఓ వ్యాన్ లో తీసుకెళ్లి వారు ఉంటున్న ఇంటి వద్ద వదిలేశారని సమాచారం. సత్నాం సింగ్ కుటుంబ సభ్యులు వైద్య అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఓ హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. అయితే ఘటన జరిగి చాలా సమయం గడవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సత్నాం సింగ్ ప్రాణాలు కోల్పోయాడు. ఆ యజమానిని మానవ హత్య, నేరపూరిత నిర్లక్ష్యం కింద అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. పదివేల మంది భారతీయ వలస కార్మికులు లాటినాలో పనిచేస్తున్నారు. వీరికి సరైన జీతం ఇవ్వకుండా కొందరు శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపణలున్నాయి. సత్నాం సింగ్ మృతితో ఇటలీలోని పలు ట్రేడ్ యూనియన్లతో పాటు భారత సంతతి కార్మికులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. శ్రమ దోపిడీ అరికట్టాలని, మెరుగైన పని పరిస్థితులు కల్పించాలని డిమాండ్ చేశారు. వీరికి ఇటలీలోని పలు పార్టీలు మద్దతిచ్చాయి. రష్యా పశ్చిమ ప్రాంతాలపై కీవ్ బలగాలు ప్రయోగించిన 30 కన్నా ఎక్కువ డ్రోన్లను నేలమట్టం చేసినట్టు మాస్కో వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్లోని రెండో అతిపెద్ద నగరం ఖార్కివ్పై క్రెమ్లిన్ సేనలు విరుచుకుపడిన కొంతసేపటికే కీవ్ బలగాలు డ్రోన్లను ప్రయోగించాయి. కాగా ఖార్కివ్పై రష్యా చేసిన దాడిలో 3 పౌరులు మరణించారు. 10ల సంఖ్యలో పౌరులు క్షతగాత్రులుగా మారారు. 4 ఏరియల్ బాంబుల్లో 1 5 అంతస్తుల నివాస భవనాన్ని తాకినట్లు ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. దాడిపై స్పందించిన ఉక్రెయిన్ అధ్యకుడు వోలోడిమిర్ జెలెన్స్కీ వైమానిక దళాన్ని మరింత బలోపేతం చేయాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ఆధునిక వాయు రక్షణ వ్యవస్థలు, పేట్రియాట్స్ F-16 ఫైటర్ల వినియోగంపై పైలట్లకు శిక్షణ అవసరమని వివరించారు.